Hello everyone, welcome back to my channel EORK Technology of Excellence. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు రీచ్ అవ్వడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనమాట సో ఇంటర్ ఎగ్జామ్స్ గురించి ఒక అప్డేట్ న్యూస్ అనేది వచ్చింది సో పూర్తిగా చదివి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసాక మీ ఫ్రెండ్స్కి గ్రూప్స్లో షేర్ చేయండి దాంతోపాటు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో టాపిక్ వచ్చేసి జూలైలో పరీక్షలు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను జూలై మధ్యలో నిర్వహించాలనుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది ఎగ్జామ్స్ పేపర్స్ ప్రింటింగ్ అయిపోవడం వల్ల పరీక్ష విధానం మార్చలేమని పరీక్ష సమయాన్ని గంటన్నరకు తగ్గించి సగం క్వశ్చన్స్ రాస్తే చాలానేలా ఆదేశాలు ఇస్తామని తెలిపింది కోవిడ్ వల్ల రాయలేకపోతే మళ్ళీ పరీక్ష పెడతామని రిజల్ట్స్ ఆగస్ట్లో వెల్లడిస్తామని స్పష్టం చేసింది సో మొత్తానికైతే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే కేంద్రానికి చెప్పేసిందంట ఎగ్జామ్స్ మేము జూలై మధ్యలో కండక్ట్ చేద్దాము అనుకుంటున్నాము ఆల్రెడీ ఎగ్జామ్స్ పేపర్స్ ప్రింటింగ్ అయిపోవడం కారణం వల్ల క్వశ్చన్ పేపర్ మార్చలేని పరిస్థితి సో మేము పరీక్ష సమయాన్ని గంటన్నరకు తగ్గించి సగం క్వశ్చన్స్ రాస్తే చాలా నెల వాళ్ళకి తెలియచేస్తాము కోవిడ్ వల్ల రాయకపోయినట్టయితే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఆగస్ట్లో ఇస్తాము అని అయితే మన తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి అయితే చెప్పిందంట సో ఫర్దర్ డెసిషన్ కేంద్ర గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటే జూన్ ఫస్ట్ రోజు మళ్ళీ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకొని వాళ్ళు మనకి చెప్తారనమాట సో మన స్టేట్లో మాత్రం ఇంటర్ వా ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేసేలా కనిపిస్తుంది సో ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వెంకటన్న గారు సపోర్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్కి స్టూడ ఎగ్జామ్స్కి అగనెస్ట్గా అయితే ఫైట్ చేస్తున్నారు గవర్నమెంట్ బట్ గవర్నమెంట్ అయితే ఇలాంటి డెసిషన్ తీసుకుంది సో ఇంకా ఇదైతే కన్ఫర్మ్ కాదు జస్ట్ కేంద్ర ఐ మీన్ కేంద్ర ప్రభుత్వానికి అయితే మన గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు అనుకున్నది చెప్పారన్నమాట సో చూడాలి మళ్ళీ ఎలాంటి అప్డేట్ న్యూస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి వీడియోని తప్ప